కరోనా విపత్తు ముగిసే వరకు ప్రజలపై పన్నుల భారాలు చేపట్టరాదంటూ కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు, కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా కష్టాల్లో ప్రజా సంక్షేమం విస్మరించి ప్రజలపై మున్సిపల్ పన్నుల భారాలు, చెత్తల ఛార్జీలు మోపడం జగన్ ప్రభుత్వానికి తగదన్నారు. కరోనా విపత్తు తొలగే వరకు అనుచిత విధానాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై కాకినాడ ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ, పల్లెవెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, తెదేప కార్పొరేటర్లు వమ్మి బాలాజీ, తుమ్మల సునీత రమేష్, బంగారు సత్యనారాయణ, మల్లిపూడి వీరు, మోగురాజు, గుమ్మల వెంకటేష్, చింతలపూడి రవి, అడప అచ్యుత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల పెంపుదల మీద డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందో ప్రజలెవ్వరికీ కూడా తెలియకుండా పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే 1300 స్మార్ట్ సిటీ నిధుల్ని, 1300 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధుల్ని ఇష్టారాజ్యంగా వెచ్చించారు. 200 కోట్ల రూపాయల జనరల్ నిధుల్ని ఇష్టారాజ్యంగా వెచ్చించారు. ప్రజల నెత్తి మీద వేల కోట్ల రూపాయల భారాలు పడేటువంటి ఈ ఆస్తి పన్ను నోటిఫికేషన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా 30 రోజుల్లో అభ్యంతరాలు ప్రకటించుకునే విధంగా వారు ప్రజలకు తెలిసేటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అతి చాకచక్యంగా గోప్యంగా నిర్వహించడమనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుచేతన ఈ రోజున కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సచివాలయాలన్నీ ఎమ్మెల్యే గారికి, కాకినాడ మేయర్ గారికి, కాకినాడ కార్పొరేటర్లకి బాధ్యత లేదా అని చెప్పి పౌర సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.